నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పసుపు బోర్డు కాదు రైతులకు మద్దతు ధర కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నియోజకవర్గ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పత్రికా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోమిరెడ్డి లింగారెడ్డి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి రైతు నాయకులు షేర్ నర్సిరెడ్డి మెట్టుపల్లి మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి గంగోని క్రాంతికుమార్ అధ్యక్షులు పిడుగు తిరుపతి రెడ్డి రైతు నాయకులు బద్దం స్వామిరెడ్డి ఎల్లాల బాపురెడ్డి గోరుమంతుల ప్రవీణ్ బాపూజీ ఉస్మాన్ చిరంజీవి శంకర్ రాములు అక్కపల్లి అల్లూరి సురేందర్ రెడ్డి మహిపాల్ రెడ్డి ముఖీం తదితరులు పాల్గొన్నారు పార్టీ పరంగా మేము స్వాగతిస్తున్నాము కానీ దానికి ఏ విధమైనటువంటి లీగల్ ప్రాసెస్ కూడా జరగకుండా ఓన్లీ వారం రోజుల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వారం రోజుల ముందే చెప్పడం మాకు బాగా అనుమానాస్పదంగా ఉంది మేము నమ్మడానికి రైతులు కానీ ఎక్కడ కూడా నమ్ముతలేరు నిజంగా మీకు చిత్తశుద్ది ఉంటే మీరు 5 రోజులుగా ఇస్తామన్న బోర్డు కనీసం 5 నెలలు తెచ్చినా గానీ మాకు పోయిన ఈ 4 సంవత్సరాల రైతులకు కొంతలో కొంత న్యాయం జరుగుతుండే ఇప్పుడు మీరు బోర్డులో మాట పరంగా రాలేదు మీరు బాజాప్తా ఒక బాండ్ పేపర్ రాసిచ్చుడు ప్రజలందరూ నమ్మి రైతులందరూ ఎకరం పెట్టేది 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టింది ఏదో కొంత అట్లా లాభపడతాం కావచ్చు కానీ తీరా చూసేదానికి పెట్టుబడి బాగుంటుంది అందరూ తెలిసింది వాణిజ్య పంట అందరూ పెట్టుబడి పెట్టి ఇంకా అప్పటికే లాస్ లో ఉన్న రైతాంగాన్ని ఇంకా లాస్ లో చేయడం జరిగింది ఇవాళ ఈ అరవింద్ గారు ఊరికే నక్క మీద తాటికాయ పడ్డట్టు చేసిండ్రు మళ్లీ ఇంతకుముందు చేసిన మోసం కాక మళ్లీ కూడా మీరు ఎలక్షన్ ముందు ఎలక్షన్ కంటి లెక్కన కొడుతుంది తప్ప నిజంగా మీకు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు వరంగల్ డిక్లరేషన్ లో సంవత్సరంన్నర కింద చెప్పడం జరిగింది ఏమని మద్దతుతో కూడిన పసుపుడు ఇస్తామని చెప్పడం జరిగింది 12 వేలకు కొంటామని చెప్పడం జరిగింది మీరు ఆ రకంగా ఏమన్నా ఎంత కొంటున్నారు అనేది లేదు మామూలుగా బోర్డు అంటారు బోర్డు అంటే ఏ బోర్డు అయినా చివరకు మద్దతు ధర కొరకే పోరాటం చేస్తున్నాం రైతులంతా మరి ఇప్పుడు సీజన్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి మొక్కజొన్న పంట చేతికి వచ్చింది ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాల మీద మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఊసే లేదు మరి రైతుని రాజేసే ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చేస్తలేదు సార్ ఇప్పటికి రైతులందరూ 1800కు 1900కు ధరల కంపు నష్టపోవడం జరుగుతుంది మరి మీ రైతు ప్రభుత్వం రైతులు రాజేసుకోడు మరి ఎందుకు ఈ మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు ఇప్పటికైనా కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను నిన్న ఎంపీ ధర్మపురం నుండి మెట్పల్లి వచ్చి మాట్లాడుతూ పసుపోర్డు తెచ్చినా నేను నా జీవితం సార్థకమైందని చెప్పి పసుపోర్డు ఇప్పుడు గుర్తుకొచ్చిన ఎంపీ అరవింద్ మరి షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది షుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయకపోతే నా సొంత డబ్బులతో ఓపెన్ చేస్తానని చెప్పాను నీ మాట ఏమైంది ఎన్నికలు కాగానే పసుపోర్టు గుర్తుకొచ్చిందా గెలిచిన తర్వాత 5 రోజుల్లో పసుపోర్టు ఏర్పడేద్దని చెప్పి ఆనాడు అమిత్ షా తోటి సభలో నిన్ను సభలో ఏర్పించడం ఇప్పుడు మోడీ తోటి ఎలక్షన్లు ఉన్నాయి ఎట్లా ఇది సాధ్యం కాదని చెప్పి ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కూడా పడతా తెలిసి ఎలక్షన్ల ముందు ప్రకటింపేసాం ఏది పసుపోర్టు పసుపోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారు దాని విధి విధానాలు ఏంటి దానికి స్థలం ఎక్కడ ఉన్నది మీకు తెలుసా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పసుపోర్టు కోసం స్థలం కేటాయించింది అది మీకు తెలుసా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు మీరు ఏ రకంగా విమర్శిస్తారు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు మీ నాన్నగారు డిఎస్ అంటే అందరికి సుపరిచితమే దేని వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు తిన్న తిండి కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదు అట్లే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పిన నా సొంత డబ్బులతోటి ఆ మాట ఏమేమి నువ్వు పోటీ చేస్తానని చెప్తున్నావట నేను ఇక్కడ వస్తే నీకు ఓట్లు కాదు కదా నీకు ఇబ్బందులు కూడా తట్టుకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అరవింద్ గారు పసుపోడు పెంచాలని చెప్పేసి నాకు అంటే ఇది పెద్ద గర్వకారణం అని చెప్పేసి చెప్తుంటారు ఎవరు పెంచామని అడుగుతున్నాను ఇంతకుముందే ఎలక్షన్ల ముందు బాండ్ పేపర్ రాసి
పసుపోటు ఇస్తాను చెప్పేసి మేము అప్పుడు అనుకుని పసుపోటు ఇస్తారు కదా మాకు మద్దతు ధర లభిస్తుంది కదా అని చెప్పేసి మేము ఫస్ట్ ఇప్పుడు ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తుంది నా సొంతంగా నేను 5 ఎకరాలు వేసాను అప్పుడు లాస్ వస్తే 3,000-4,000 క్వింటాలు అమ్ముడైంది అప్పుడే లాస్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చింది మళ్ళీ అంటే ప్రధానమంత్రి నోట్ల నుంచి చెప్తే గానీ మా ఓట్లు వాడాయని చెప్పేసి అనుకున్నాం అంటే ఆయన కొంచెం దిక్కించినాం అంటే అసలు అవుతుందా నువ్వు బాండ్ పేపర్ ఇచ్చిందే కాలేదు రేపు ప్రధానమంత్రితో చెప్పించినా గానీ అవుతుందా ఉదాహరణకు ఒక ఉదాహరణ నేను చెప్పగలుగుతాను నేను అంటే ఒక బండలికాపూర్ రైతుగా కేసీఆర్ గారు మా బండలికాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించిండు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఆ మండలం సంబంధించి